తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారట. ఈ మాట వాళ్ళో వీళ్ళో అంటున్నది కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్. కల్వకుంట్ల కవిత సంబంధించిన ఎపిసోడ్ని హాట్ హాట్గా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ కల్వకుంట్ల కవితను బీజేపీలోకి రమ్మని ఎందుకు ఆహ్వానిస్తోంది? అసలు కేసీఆర్ మనసులో ఏముంది? ఆయన టీఆర్ఎస్ విశ్వస్థాయి సమావేశంలో ఎందుకు ఈ విషయం బయటపెట్టారు అనే దానిపైన తీవ్రమైన చర్చ జరుగుతుంది. అయితే కేసీఆర్ ఏం పనిచేసినా ఏదో ఒక ఆలోచన ఉంటుందన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇంతకీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు సంబంధించిన ఎరా సంబంధించిన ఈ అంశాలు ఓవైపు హాట్ హాట్గా చర్చ జరుగుతుంటే, మరోవైపుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి కల్వకుంట్ల కవిత సంబంధించిన ఎపిసోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేది ఇప్పటికీ కాదు, ఎప్పట్లోగా తేలుతుంది అనే విషయమే అంతుపట్టడం లేదు. అయితే కేసీఆర్ కోసం టార్గెట్ చేస్తూ బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నాయని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హఠాత్తుగా తన కూతురు సంబంధించిన ఎపిసోడ్ను అట్లాగే బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఎత్తులను కొయ్యుక్తులను బయట పెట్టడం అనేది ఇప్పుడు ఏదో జరగడానికి సంకేతంగా ఉంటుందన్నటువంటి చర్చ అయితే సాగుతోంది. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలు అట్లాగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ నాడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేసిన విధంగానే ఏదో హాట్ టాపిక్ చెప్తారని అందరూ ఊహించారు, ఆఖరికి ఆ పార్టీ నేతలు కూడా. కానీ ఇట్లాంటి ఈ వార్తను బయటపెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని రక్షించుకునే కోసమే ఈ ప్రయత్నం చేశారా అనే దానిపైన చర్చ జరుగుతుంది. మా పార్టీలో చేరండి, మీపై వస్తున్నటువంటి అభియోగాలు అట్లాగే ఈడీ ఐటీ మనీ లాండరింగ్ అట్లాంటి కేసుల నుంచి బయటపడేస్తాం అంటూ బీజేపీ ఆఫర్ చేస్తుందట. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు బీజేపీ ఈ ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ ఆఫర్ నిజమేనా కాదా అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అది టీఆర్ఎస్ విస్తృత సమావేశంలో చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ బీజేపీ నిజంగానే ఈ ఆఫర్ చేసిందా? ఇప్పటికే మనీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో పెద్ద ఎత్తున కూపీ లాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యం, మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేసు సంబంధించి కూడా ఇప్పటికే సిట్ వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు వేగం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈడీ ఐటీ సిబిఐ వంటి కేంద్ర సంస్థలన్నీ కూడా జల్లెడ పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన చేసినటువంటి అవినీతి సంబంధించిన విషయాలను తవ్వడాని కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలని ఉసిగొలుపుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతం ఈ విమర్శ చేసిన పరిస్థితి మనం చూసాం. మరోవైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రెండు సంస్థలు దర్యాప్తు సంస్థలని ఉసిగొలుపుతూ అట్లాగే భయానకమైనటువంటి పరిస్థితిని కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. సాక్షాత్తు మంత్రి గంగుల కమలాకర్తో పాటు ఎంపీ వజ్రాజు సంబంధించినటువంటి సంస్థల్లో దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల్లో ఒక రకమైన భయం కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులోనూ ఇలాంటి దాడులు కొనసాగుతాయని చెప్పి ఇవాళ జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం వారిలో భరోసానివ్వడం కోసమే చేసిన ప్రయత్నంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇట్లాంటి దాడుల్ని తిప్పికొట్టడానికి పార్టీని యావత్తు క్రమశిక్షణతో కూడినటువంటి ఒక ఎదిరించేటువంటి ధోరణి అలవర్చుకోవాలని ఆయన ఉద్బోధ చేశారు. మరోవైపుగా క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే విధంగా ఎలాంటి అవినీతి ఆస్కారాలకు చేయకుండా ప్రజల్లో మమేకమై పనిచేసేటువంటి పరిస్థితిని అలవర్చుకోవడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని కూడా కేసీఆర్ సూచించారు. సో ఇక నుంచి కూడా ఎమ్మెల్యేలంతా మంచివాళ్ళుగా ప్రజల్లోకి వెళ్ళడాని కోసం ప్రయత్నాలు చేసేటువంటి ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సిందే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నట్లుగా ఈ దాడుల వెనుక మర్మం ఏదైనా కానీ ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల కోసమే చేస్తున్నటువంటి ఒక వాదనని సీఎం కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారని చెప్పి మనం అనుకోవాలి. ఇప్పటికే ఘర్ వాపసీ కార్యక్రమం ద్వారా ఈటల రాజేందర్తో సహా చాలామంది నాయకులని తిరిగి టీఆర్ఎస్ వైపు రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ మాటలు అనడం వెనుక ఇప్పుడు హాట్ హాట్గా తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈటల రాజేందర్ సంబంధించిన ఎపిసోడ్తో పాటు ఇంకా చాలామంది ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర లిస్ట్ ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారంతా కూడా తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరతారా లేదా అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామం.
मुख्यमंत्री केसीआर अर्जेंट सामवेशपरची ना दाटो ఖచ్చితంగా ఏదో మర్మం ఉంటుందని చెప్పి కూడా ప్రచారం జరిగింది ముందస్తు ఎన్నికలకు వెళ్తారంటూ అసెంబ్లీని రద్దు చేస్తారంటూ జరిగిన ప్రచారానికి చెక్ పెడుతూ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రజా క్షేత్రంలోకి వెళ్ళడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని కేసీఆర్ పార్టీ నేతలకు ఉద్బోధ చేశారు మునుగోడులో ఫలితాలను ఆశించిన మేరకు రానప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదంటూ కూడా చెప్పారు మూడోసారి కూడా టిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు అయితే పని చేసే వారికి పట్టం కడతామని ఓ వైపు చెప్తునే మరో వైపుగా పని తీరును మెరుగుపరుచుకోవాలి సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామంటూ కొంత అస్పష్టమైనటువంటి ఒక సూచన చేయడం ద్వారా టిఆర్ఎస్ నేతల్లో కొంత భయం అనేది కనిపిస్తా ఉంది 3 గంటల పాటు సాగిన విశ్వసాయి సమావేశంలో చాలా సైలెంట్ గా జరిగినట్టుగా చెప్తా ఉన్నారు ఒక్క ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎవరు కూడా వివేదించని పరిస్థితి అసలు ఎవరి గురించి ఏం మాట్లాడతారో అన్న భయానకమైన పరిస్థితి కూడా కనిపించిందని చెప్తా ఉన్నారు ఇంతకీ 3 గంటల పాటు సమావేశంలో ఏకంగా క్లాస్ తీసుకున్న సీఎం కేసీఆర్ ఒక్కొక్క చిట్ట తన వద్ద ఉంటూ చెప్పడం ద్వారా టిఆర్ఎస్ నేతలు అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అట్లాగే మంత్రులు ఒక రకమైన భయానకమైన పరిస్థితి కనిపించిందని కూడా కొందరు సన్నిహితులు చెప్తా ఉన్నారు ఇంతకీ తెలంగాణ భవనంలో జరిగినటువంటి ఈ కీలక సమావేశం ఎన్నికల కోసమేనా అంటే ఖచ్చితంగా దానికోసమే అని చెప్పాలి ఓవైపు బీజేపీ నుంచి వస్తున్నటువంటి ప్రెషర్స్ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరుతో పాటుగా టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కాంటెస్ట్ చేసేటువంటి విషయానికి సంబంధించి కూడా కార్యోన్ముఖులను చేయాల్సినటువంటి తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో బీఆర్ఎస్ సంబంధించిన ఎలాంటి నిర్ణయాన్ని చెప్పకుండానే కేవలం టిఆర్ఎస్ సంబంధించిన ఎపిసోడ్నే చెప్పడం ద్వారా ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన భయము టిఆర్ఎస్ నేతల్లో కనిపిస్తూ ఉంది ఇంతకీ వచ్చేటువంటి కొద్ది రోజుల్లో ఏం జరగబోతుంది అన్నది మనం వెయిట్ చూడాల్సి ఉంది